हाय फ्रेंड्स, इंतक मुंदु क्लास मनम ग्रेडियंट टूल गुरिंचि चूसाम। ई रोज वच्चेसरिकी मनम पेंट बकेट टूल चूद्दाम। मन ग्रेडियंट टूल मीद क्लिक चेसि उंचिते पेंट बकेट टूल वच्चेदि, शार्ट कट शिफ्ट जी। पेंट बकेट टूल एंदुकु यूज अवुद्दि? इप्पुडु ओक लेयर ओक न्यू फाइल तीसुकुंटुन्ना। तीसुकोनि मन पेंट बकेट टूल ऑलरेडी सेलेक्ट अय्यि उंदि काबट्टि क्लिक चेस्ते चूडंडि कलर फिल अय्यिंदि। ए कलर वच्चिंदि? ఇక్కడ మీకు ఫోర్ గ్రౌండ్ కలర్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ ఫిల్ అయ్యింది. ఓకే, మనకి ఫోర్ గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వడానికి షార్ట్ కట్స్ ఉన్నాయి. ఆల్ట్ డిలీట్ క్లిక్ చేయగానే మనకి ఫోర్ గ్రౌండ్ కలర్ ఫిల్ అయిపోద్ది. కానీ ఈ టూల్ ఎందుకు ఇచ్చాడు అంటే, మనకి పైన ప్రాపర్టీస్ బార్లో చూడండి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలరు ప్యాటర్న్ రెండు ఉన్నాయి. మనం ప్యాటర్న్ టూల్ చూసాం ఆల్రెడీ. ఫోర్ గ్రౌండ్ కలర్ అనగానే మనకి ఫోర్ గ్రౌండ్ కలర్ సంబంధించిన కలర్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు సపోజ్ ప్యాటర్న్ టూల్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇంతకుముందు చూసాం ప్యాటర్న్స్, ఆ ప్యాటర్న్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీరు ఈ సింబల్ క్లిక్ చేసినా ఇవన్నీ ప్యాటర్న్సే. ఇవన్నీ ఇంతకుముందు చూసాం ప్యాటర్న్ టూల్లో చూసాం, ఆ ప్యాటర్న్స్ ఇక్కడ వస్తాయి. ఈ ప్యాటర్న్స్ ఏమీ లేదు, జస్ట్ క్లిక్ చేస్తే మనకి ప్యాటర్న్ అప్లై అయిపోతుంది. కానీ ఇంతకుముందు మనం ప్యాటర్న్ టూల్ ఎలా చూసాం, తీసుకొని ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని సమ్ ప్యాటర్న్ బ్రష్ టూల్ వచ్చింది, ఇలాగ డ్రాగ్ చేసుకున్నాం ఓకే. ఇది అలా కాదు, డైరెక్ట్గా మనకి అప్లై అయిపోద్ది, ఒక క్లిక్తో అప్లై అయిపోద్ది. పెయింట్ బకెట్ టూల్ తీసుకొని జస్ట్ మనం ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నామో ఆ ప్యాటర్న్ ఏంటంటే డైరెక్ట్గా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దాని మీద అప్లై అయిపోద్ది. ఇక్కడ ఈ ప్యాటర్న్స్ అన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్. ఇవే కాకుండా మనకు సొంతంగా ప్యాటర్న్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ టూల్తో మనం ఒక పాస్వర్డ్ సైజ్ ఫోటో కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అదంతా తర్వాత క్లాస్లో చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ ప్యాటర్న్ టూల్స్లో మనకి ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి, నెక్స్ట్ ఫోర్ గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేయాలో ఇదంతా చూడండి నెక్స్ట్ క్లాస్లో. మిగతా టూల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.